ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఎవరికైనా అర్థం కాదు. దీనికి సంబంధించి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అన్న ఒక సామెత కూడా వాడుకలో ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చెప్పడం ఎందుకు అనుకుంటున్నారా? అసలు స్టోరీ ఏంటి అంటే, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి చేరి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టి అది వర్కౌట్ కాక మళ్లీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్లినప్పుడు మాత్రం తన మనసులో ఉన్న బాధను చెప్పకనే చెప్పేవారు. అలా దాదాపు 9 ఏళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇన్ని చూసిన చిరంజీవి తన తమ్ముడికి సలహా ఇవ్వకుండా ఉంటారా? చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ఈ నేపథ్యంలో సినిమాలు తగ్గిస్తానని, ఖాళీ రోజుల్లోనే సినిమాలు చేస్తానని, అవసరమైతే సినిమాలు మానేస్తానని ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు చిరంజీవి ఫీల్ అయ్యారట. రాజకీయాలు తాను కూడా చేశానని, అయితే రాజకీయాల్లో ఉండాలో వద్దో తాను చెప్పనని, సినిమాలు మాత్రం మానొద్దని సలహా ఇచ్చారట. ఎంత కష్టమైనా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోమని చెప్పారట. మరి అన్నయ్య సలహాను తమ్ముడు పాటిస్తాడో లేదో చూద్దాం. We'll be right back.